सो हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते मित्री नमस्कार फ्रेंड्स चला मंदी की ऑब्जेक्शन चला मंदी अर्थम काकी ऑब्जेक्शन मल्ल वीडियो कंप्लीट एक्सप्लेन असल की ऑब्जेक्शन वीडियो ने पूर्ति चूँ पॉइंट टू पॉइंट चला क्लारिटी एक्सप्लेन वीडियो ने पूर्ति चूस तरह की ऑब्जेक्शन फ्रेंड्स वीडियो चूस प्रति तक लाइक चाहिए फ्रेंड्स अंदर की शेयर ऑफिशियल वेबसाइट कदा डायरेक्ट लिंक डिस्क्रिप्शन प्रोवाइड वीडियो टाइटल में टच केज ओपन फर्स्ट ऑफ ऑल क्वेश्चन पेपर दाखिल संबंधी की अने चूसकोवाली फ्रेंड्स ऑफिशियल वेबसाइट क्वेश्चन पेपर्स अदाटक क्वेश्चन पेपर्स एंड की अन कदा ऑप्शन क्लिक लेदे डायरेक्ट वेबसाइट तरह क्वेश्चन पेपर्स अने ऑप्शन ऑप्शन क्लिक ऑफिशियल वाले विडुदल क्वेश्चन पेपर दाख संबंधी कीलने डिस्प्ले अवता है ओके इक चूँ क्वेश्चन पेपर्स अंड कीस कदा क्लिक हियर ऑप्शन क्लिक इच्छी तरह ऑटोमेटिक पेज ओपन इकड़ चूँ आरव तारीख नीचे इरवेटव तारीख वरकू एवरेवर यह सेशन परीक्ष राशार ये लांग्वेजी परीक्ष राशार अन्नी पेपर वाट की संबंधी कीलने ऑफिशियल वेबसाइट आलरेडी पेटर नीन चूप्चा की ओ सेशन की संबंधी पेपर डाउनलोड चूपिस्तानु ओके गाइस ये लांग्वेजी परीक्ष राशार आ लांग्वेजी की संबंधी इकड़ी इकड़ चूँ 16वा तारीख मॉर्निंग सेशन उर्दू पेपर 16वा तारीख नेक्स्ट तेलुगु पेपर 16वा तारीख मॉर्निंग की वच्चेसर की इकड़ा नेक्स्ट मल्ली 16वा तारीख आफ्टरनून तमिल पेपर 16वा तारीख आफ्टरनून हिंदी पेपर 16वा तारीख तमिल पेपर इच्छा का इकड़ तेलुगु पेपर मंदी पेपर ले सर की ले सर अट्नार गाइस इकड़ अन्नी मीडियम वाले की पेपर सेपरेट सेपरेट इच्छा की मतटे इच्छा ओके पेपर सेपरेट उ की मतटे उ इक चूँ 16वा तारीख लांग्वेज वेरवेगा उन्ना लास्ट फाइनल की अने दीचा ओके 16वा तारीख आफ्टरनून सेशन पेपर अच्छे डाउनलोड డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ గా చూసుకోండి ఇది 16వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ లో తెలుగు పేపర్ 116వ ప్రశ్న చూడండి ముగ్గుల్లో కనిపించే గణిత భావన బీజగణితం సౌష్టవం భాగహారం కొలతలు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ బీజగణితం భాగహారం తీసి పక్కన పెడతాం సౌష్టవం కొలతలు ఇక్కడ వీడు కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే తాత్కాలిక కీలో సౌష్టవం అని చెప్పేసి ఇచ్చాడు ఇప్పుడు చాలా మంది కొలతలు అని పెట్టారు ఈ కొలతలు అనే ఆప్షన్ ని రిపోర్ట్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి 16వ తారీఖు ఆఫ్టర్నూన్ తెలుగు పేపర్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ కీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కీ కూడా డౌన్లోడ్ చేసుకుని 116వ ప్రశ్నకి ఇక్కడ వీడు తాత్కాలిక కీలో ఏం ఆప్షన్ ఇచ్చాడనో చూసుకోవాలి 116వ ప్రశ్నకి వీడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇచ్చాడు అంటే సౌష్టవం కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు 116వ ప్రశ్నకి మనం కొలతలు అనేది రిపోర్ట్ ఏ విధంగా చేయాలనేది మీకు కంప్లీట్ గా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ తాత్కాలిక కీని డౌన్లోడ్ చేసుకుని ఈ కీని పట్టుకెళ్లి రెస్పాన్స్ షీట్ తో కంపేర్ చేస్తారు దయచేసి అలా చేయకూడదు వీడిచ్చిన క్వశ్చన్ పేపర్ వీడిచ్చిన కీ మాత్రమే చూసుకోవాలి మీ రెస్పాన్స్ షీట్ ఆల్్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఏ ఆన్సర్ పెట్టారనేది మీకు తెలుసుకునేందుకు మాత్రమే రెస్పాన్స్ షీట్ అనేది ఉపయోగపడుతుంది రెస్పాన్స్ షీట్ లో క్వశ్చన్ నంబర్ కి వాడిచ్చిన మెయిన్ పేపర్ లో క్వశ్చన్ నంబర్లకి డిఫరెన్స్ అయితే ఉంటుంది గమనించండి ఈ రెస్పాన్స్ షీట్ అనేది కేవలం మీరు ఏ ఆప్షన్లు పెట్టారనేది తెలుసుకునేందుకే ఇక్కడ ముగ్గుల్లో కనిపించే గణిత భావన అన్నాం బీజగణితం సౌష్టవం భాగహారం కొలతలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కింద సౌష్టవం అని ఇచ్చాడు క్యాండిడేట్ ఏ ఆన్సర్ పెట్టాడంటే 4 అని పెట్టాడు కొలతలు ఎందుకు కాదు కొన్ని కొన్ని రకాల చుక్క ముగ్గుల్లో చుక్కలు పెట్టేటప్పుడు ఎక్కువ చుక్కలు తక్కువ చుక్కలు ఈ విధంగా ఎక్కువ పెద్ద ముగ్గు చిన్న ముగ్గు అనే రకరకాల కొలతలనే భావనను కూడా బోధించవచ్చు అని చెప్పేసి ఆప్షన్ 4 రిపోర్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను ఓకే గైస్ ఈ విధంగా కాదు డైరెక్ట్ గా చాలా మందికి ఆన్సర్లే తప్పులు ఇచ్చారు డైరెక్ట్ గా 1 2 ఆప్షన్లు సేమ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆన్సర్ కే రైట్ ఆన్సర్ కింద ఇచ్చారు ఈ విధంగా మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కూడా దానికి సంబంధించి రిపోర్ట్ అయితే చేయొచ్చు ఈ విధంగా ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వస్తారు కదా ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఇక్కడ ఫస్ట్ లోనే ఉంటుంది క్యాండిడేట్ లాగిన్
ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ ఐడి అంటే టెట్ అప్లికేషన్లో ఉంటుంది. టెట్ అని చెప్పేసి మీకు ఒక ఐడి అయితే ఉంటుంది కదా, ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ముందు డే ఎంటర్ చేయండి, తర్వాత మంత్ ఎంటర్ చేయండి, తర్వాత ఇయర్ ఎంటర్ చేయండి, తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేయండి. ఓకే గైస్, ఎప్పుడైతే మీరు లాగిన్ క్లిక్ చేస్తారో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆను ఆఫ్ అనే ఒక బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో టాప్లో చూడండి. ఇక్కడ ఆ బటన్ మీరు ఆన్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్, క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంటుంది. అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తారో ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత డిఫాల్ట్గా మీరు ఏ సెషన్లో పరీక్ష రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను 16 ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి. పక్కనే క్వశ్చన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ క్వశ్చన్కి రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు. మనం క్వశ్చన్ పేపర్లో 116 ప్రశ్నకి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 116 ఇక్కడ సెలెక్ట్ చేశాను. అక్కడ వాడు ఏం ఆన్సర్ ఇచ్చాడంటే ఆప్షన్ 2 అని ఇచ్చాడు, సౌష్టవం. ఆప్షన్ 4 కొలతలు అనేది కూడా రిపోర్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి కొలతలని సెలెక్ట్ చేసి ఇక్కడ రిమార్క్స్, దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ ఏముంది మీ దగ్గర, అసలు ఆప్షన్ 2 కాకుండా ఆప్షన్ 4 కూడా ఎందుకు అవుతుంది అనేది మీరు మీ సొంత మాటల్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, లేదంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా ప్రూఫ్ ఉంటే దానికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి. ఏదైనా వెబ్సైట్కి సంబంధించి లింక్ ఉంటే ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి ఆ లింకులకు సంబంధించి కూడా ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. కంప్లీట్గా మీరు మ్యాటర్ అంతా కూడా టైప్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే అబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అబ్జెక్షన్ అనేది ఆల్రెడీ వాళ్ళకి రీచ్ అయినట్లు ఇక్కడ ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. మళ్ళీ మీరు వేరొక అబ్జెక్షన్ కూడా ఇవ్వాలనుకుంటే పైన యాడ్ అబ్జెక్షన్ అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆ యాడ్ అనే అబ్జెక్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ వేరే ఏదైనా క్వశ్చన్కి మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే రిపోర్ట్ అయితే చేయొచ్చు. గైస్, మీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండి మీరు రేస్ చేసే అబ్జెక్షన్ కరెక్ట్గా ఉందంటే ఖచ్చితంగా మీకు అక్కడ యాడ్ స్కోర్ అనేది కలుస్తుంది. మీ సెషన్లో ఎవరైతే పరీక్ష రాస్తారో వాళ్ళందరికీ కూడా యాడ్ స్కోర్ అనేది కలుస్తుంది. ఓకే గైస్, అబ్జెక్షన్ అయితే ప్రతి ఒక్కరూ చేయండి. ఒకరు చేస్తారు, వేరొకరు చేస్తారు, ఎవరో చేస్తారని చెప్పేసి వదిలేశారంటే మీకే మార్క్స్ అనేవి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు తప్పకుండా రిపోర్ట్ అయితే చేయండి. కంప్లీట్ ప్రాసెస్ గురించి నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ మళ్ళీ చూడండి, కంప్లీట్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఏ విధంగా అబ్జెక్షన్ ఇవ్వాలనేది. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. ఓకే, రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయకూడదు. ఓన్లీ అఫీషియల్గా వాడు గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టిన ఏవైతే క్వశ్చన్ పేపర్లు దానికి సంబంధించి తాత్కాలిక కీలు ఉన్నాయో దాని ప్రకారం ఇక్కడ మీరు రిపోర్ట్ అయితే చేయాలి. జస్ట్ మీరు ఏ ఆన్సర్ పెట్టారనేది తెలుసుకునేందుకు మాత్రమే రెస్పాన్స్ షీట్ అనేది ఉపయోగించుకోవాలి. రెస్పాన్స్ షీట్ని ఇక్కడ తాత్కాలిక కీతో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయకూడదు. రెస్పాన్స్ షీట్ అనేది కేవలం మీరు ఏ ఆన్సర్ పెట్టారనేది తెలుసుకునేందుకే. ఓకే గైస్, కంప్లీట్గా అర్థమైంది కదా ఏ విధంగా రిపోర్ట్ చేయాలనేది. ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ప్లనేషన్ అనేది మీరు తెలుగులో రాసినా ఏం పర్లేదు, మీకు ఏ విధంగా మీరు ఏ విధంగా ప్రజెంట్ చేయగలరు ఆ ప్రజెంటేషన్ అనేది తెలుగులో అయినా పర్లేదు, ఇంగ్లీష్లో అయినా పర్లేదు, దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ అనేది కంప్లీట్గా రాయండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ మ్యాటర్ ఉంటే టెక్స్ట్ బుక్ నెంబర్లు, టెక్స్ట్ బుక్ నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్కి సంబంధించి వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరే ఆ ప్రశ్నకు సంబంధించి ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వగలిగితే ఆ ఎక్స్ప్లనేషన్కి సంబంధించి కంప్లీట్గా మ్యాటర్ అంతా కూడా టైప్ చేయండి. మ్యాటర్ అంతా టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ అబ్జెక్షన్ క్లిక్ చేసినట్లయితే ఇంకొక అబ్జెక్షన్ కూడా మీరైతే చేయొచ్చు. ఈ విధంగా ఎన్ని అబ్జెక్షన్లు అయినా మీరు పెట్టచ్చు, కానీ దేనికైతే మీరు కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వగలుగుతారో అటువంటి ప్రశ్నలకు మాత్రమే యాడ్ స్కోర్లు అనేవి వస్తాయి. 1 or 2 ఆప్షన్స్ అనేవి రైట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.